ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు ఆగ్నేయ దిశల్లో గాలులు వీయనున్నట్లు అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు దక్షిణ కోస్తాంధ్రలో ఒకటి లేదా రెండు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఉత్తర కోస్తాంధ్రలో రేపు వాతావరణం పొడిగా ఉండగా రాయలసీమలో కూడా వర్షాలేమీ పడే అవకాశం లేదని తెలిపారు కానీ పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు దక్షిణ కోస్తాలో కూడా పొగ మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు ఇక తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి చలి పులి పంజా విసురుతుండడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు రాబోయే రెండు రోజుల్లో చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల వల్ల రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది గాలులకు తోడుగా గాలిలో తేమ శాతం పెరగడంతో ఉదయం వేళల్లో భారీగా పొగమంచు కురుస్తుందని చెప్తున్నారు తెల్లవారుజామున ఐదు నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు పట్టణాలలో పాటు గ్రామాల్లోనూ రహదారుల్లోనూ మంచు తెరలు కమ్మేస్తున్నాయి రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు పదహైదు డిగ్రీలలోపు రాత్రిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు ముఖ్యంగా మంచిర్యాల నిర్మల్ మహబూబాబాద్ నిజామాబాద్ నల్గొండ సూర్యాపేట ఆదిలాబాద్ కుమరంభీం ఆసిఫాబాద్ సిద్దిపేట యాదాద్రి భువనగిరి కామారెడ్డి వరంగల్ హన్మకొండ జనాగామ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి మెదక్ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని అన్నారు తెలంగాణలో వాయువం వైపు కొంత వేడి ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ మధ్య తెలంగాణలో కొంత చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిపారు